నిలబడండి. ఎక్కడికి వెళతారు? ఏమిటి నిర్బంధం? పెళ్ళి వదిలేసి మేమందరం మధురవాణి చుట్టూ ముగం. సిద్ధాంతి మంత్రం చెప్పడం మానేసి మధురవాణి చెవిలో రహస్యం చెప్పాడు. మంత్రాలు చదివి దేవుని ధ్యానం చేయాలి, కానీ అన్నం కోసం ధ్యానం చేస్తే పాపం కాదా? ఇగ్నరెన్స్. మత సంబంధమైన విషయాలు నీకు తెలియవు. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత నిన్ను మతంలో తర్ఫీ చేయాలి. మతాలన్నీ పరిశీలించి వాటి ఎసెన్స్ అంటే నిగ్గు తీసి ఒక కొత్త మతం తయారు చేశాను. దాన్ని అమెరికా తీసుకెళ్ళి ప్రజ్వలింపజేస్తాను. ప్రస్తుతం నీ సంశయం తీరుస్తాను. ఏమన్నావా? అన్నా ధ్యానించడం అనా? ఏమందా నీ ఉపనిషత్తు? అన్నం పరబ్రహ్మేది విజయనాథ్, అన్నమే పరబ్రహ్మని తెలుసుకోవాయి వధవాయా అంది. తెల్లవాటి రోజు ఏమని ప్రార్థిస్తాడో, మై డియర్ ఫాదర్ గివ్ మీ అవర్ డైలీ బ్రెడ్, నన్ను కన్న తండ్రి రోజు రొట్టె ముక్క ఇవ్వబోయ్ అని. అప్పుడు మనం ఏమనాలి? తండ్రి రోజు నాకు కందిపప్పు తప్పడం ఇవ్వయ్యా అని ధ్యానించాలి. మన చమకల్లో ఏమన్నాడు? శ్యామకాస్త్యమే, చామల అన్నం చాలా మజాగా ఉంటుంది, నాకు కావాలి ఓ దేవుడా అన్నాడు. ఆ చమకల్లో మనకు కావాల్సిన వస్తువులన్నీ మనం కలుపుకోవచ్చు. కందిగుండ చమే, ఇంగవ నూనె చమే, దీన్నే రిలీజియస్ రిఫార్మ్ అంటారు. గేదె పరుగు చమే, చేగోడి చమే, చబాట్, ఇదే ఒరిజినాలిటీ అంటే అడగందే అమ్మాయిలా పెట్టదు. దేవుడు మాత్రం ముద్దిస్తాడు అనుకున్నావు ఏమిటి? నీకు ఏం కావలిస్తే సంపుటీకం చేసి చమక పారాయణ ఆరంభించేది. అయితే రేపటి నుంచి నేను రోజు చమక పారాయణం చేస్తాను. మనసులోనే చేయి. బయటికి పారాయణం చేశావంటే నీ తండ్రి ఎడ్యుకేషన్ లేకపోవడం చేత రీజన్ తెలియక చమకం పాడు చేస్తున్నాడు అనుకుని పెన తెక్క కొట్టి 9వ స్థం ఘనం పారాయణం చేస్తాడు. మొన్న బుగతగారి ఇంట్లోంచి పొగక్కటి ఎత్తుకొచ్చారు కదా, పాపం చేశారని దేవుడు కోపడ్డా? చిన్నతనంలో మా పెంతండ్రి కూడా మీ తండ్రిలాగే అగ్గిరాముడు. చెవి నుని నా చేత ఉపనిషత్తులు చదివించాడు, అర్థమైందా? దాని తస్సగొయ్య పేరు మర్చిపోయినాను, కానీ ఒక ఉపనిషత్తులో ఇలాగే శిష్యుడు ప్రశ్న అడుగుతూ ఉంటే గురువు సమాధానం చెబుతూ ఉంటాడు. ఆ ఉపనిషత్తుల్లో చెప్పిన శిష్యుల్లాంటి శిష్యుడు నువ్వు, అలాంటి గురువు నేను. మన ఇద్దరి ప్రశ్నోత్తరాలు ఎవడైనా తాటాక మీద రాసి పారేశాడంటే మరో 200 ఏళ్ళకి టొబాకో ఉపనిషత్తు అవుతుంది. ఆయన పొగా కట్టకు పాపం ఏమిటో కాల్చి పారేసేదానికి. అందులోనూ పొడుని చేసే బుద్ధిహీనుల దగ్గర పొగాకి తూరావడం లోకోపకారం అంటే నమ్ము. ఎలాగండి లోకోపకారం? ఎలాగా? ఇలాగా, ఇదిగా, ఇలా చుట్ట కాలిస్తే పొగ స్టీమ్ ఇంజిన్ లాగా భుక్ భుక్ మన ఆకాశానికి పరిగెత్తి వర్షమై కురుస్తుంది. పొడుం పిలిస్తే ఆ ఘాటుకు ఆకాశం ఆర్చుకుపోతుంది. ముక్కంట మాత్రం చిరువర్షం కురిసి ఇల్లు ఒళ్ళు అంతా డర్టీ అవుతుంది. కనుక పొడుం చేసే బుద్ధిహీనుల ఇంట్లో ఉండే పొగాకంతా దొంగిలించి చుట్టలు కట్టి తగలటాల్సిందే. ఒకవేళ గిరీశం గారు మీరు దొంగతనం చేశారు, కొంతకాలం మన నరకానికి వేయించేయండి అని దేవుడు గారిని అన్నట్టయినా చిన్న లెక్చర్ కొట్టి గభరాయింపజేస్తాను. ఏమని లెక్చర్ కొడతారు? ఏమన్నా, ఓయ్ దేవుడా, నా మనసు ఇండిపెండెంట్గా చేసావా, డిపెండెంట్గా చేసావా? ఇండిపెండెంట్గా చేస్తే నా ఇష్టం వచ్చిన పనిలా చేస్తాను, అడగడానికి నువ్వెవరు? ఇలాంటి చిక్కులు పెట్టావంటే హెవెన్లో చిన్న నేషనల్ కాంగ్రెస్ లేవదీస్తాను. లేక డిపెండెంట్గా చేసావు, అట్లాగైతే నా చేత నువ్వే పాపం చేయించావు, కనుక నీకే శిక్ష కావాల్సింది. దేర్ఫార్ చలో నరకానికి చలో, నువ్వు అక్కడి నుంచి తిరిగి వచ్చేలోగా 6 ఘడియలు నాకు స్వర్గంలో అధికారం ఇచ్చినట్టయినా సృష్టిలో కొన్ని లోపాలు సవరణ చేస్తానంటాను. ఏమిటండి లోపాలు? లోపాలన్న లోపాలా? నీ చేతే ఒప్పిస్తాను. నీ మాస్టర్ లాంటి అభాజనుడిని పుట్టించడం లోపం అంటావా అనవా? లోపమే. నీ సిస్టర్ లాంటి బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ని విడవం చేయడం తప్పంటావా ఒప్పంటావా? తప్పే. ఇలాంటి లోపాలు కోటాను కోట్లు. ఇక రద్దు సృష్టి ఎంత ఉందనుకున్నావు? ఫర్ ఇన్స్టెన్స్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 7 సంవత్సరాలు 7 సెట్టే ఉన్నాయి. పాల సముద్రం ఉండగా మళ్ళీ పెరుగు సముద్రం, నీటి సముద్రం ఎందుకు? ప్లియోనిజం, పునరుక్తి. మనం తెలివి తక్కువతనం చూసావా? ఎందుకు పనికిరాని ఉప్పు సముద్రం మన ఎత్తున కొట్టి పాలు పెరుగు నెయ్యి చెరుకు ఈ సముద్రాలని ఎవరికి అందుకు రాకుండా దూరంగా విసిరేసాడా? 1 సంవత్సరం పాటు దేవుడు దీవానగిరి నాకు ఇస్తేనా బిగుడు పట్టడానికి పాల సముద్రం, విశాఖపట్నానికి మంచినీళ్ళ సముద్రం, కలిగి పట్టడానికి చెరుకు సముద్రం తెస్తాను. ఆ ఈస్టర్న్ ఘాట్స్ అంతా పొగాకరణ్యం చేసేస్తాను. ఈ లెక్చర్ కొట్టేసరికి దేవుడు ఏముంటాడో తెలుసా? వీడు అసాధ్యుల్లో ఉన్నాడు. వెనకడికి నన్ను కొత్త ఏముడువా పాత ఏముడువా అని అడిగిన పెద్ద మనిషి కంటే ఒక కాకు ఎక్కువ చదువుకున్నట్టుగా కనిపిస్తాడు. వీడికి జోడుగురాలు బండి ఇచ్చి
స్వర్గంలో ఉన్న యావత్తు మహళ్ళు బగీచాలు అన్ని చూపించి ఏది కావాలంటే అది ఇచ్చేయండి అని దేవదూతలతో చెప్తాడు. నా శిష్యుడు వెంకటేశాన్ని తీసుకురాపోతే నాకేం తోస్తుంది అంటాను. అప్పుడు నేను విమానమే తీసుకొస్తాను. అప్పుడు మన ఇద్దరం స్వర్గంలో మజా కూడా ఇద్దాం. చూడు, మతం మీద ఇంతవరకు ఇచ్చిన లెక్చర్ చాలు కానీ దావాలని తోటలోకి వెళ్ళి కోతి పిల్లలకి ఆడుకో. చూడు, సాయంత్రానికి మీ నాన్న వచ్చేసరికి మాత్రం దీపం ఎత్తు కూర్చుని పుస్తకం జరిగేస్తూ పులుసటుకులు ధ్యానం చేయి. ఇంగు వేసి భలే సొగసుగా తయారు చేస్తాను. రానివే భజగోవిందు భజగోవిందు గోవిందు భజముదముతి. ఎవ్వదినా కంట తడి పెడుతున్నారు? ఏమీ లేదు. మీరు కంటనీరు పెడితే నా మనసు కరిగిపోతుంది. మీకే మహారాజులు, మా కష్టాలు మమ్మల్ని బాధిస్తాయి. ఏమి కనికరం లేని మాట అన్నారు. మీరు అలా దుఃఖంలో మునిగి ఉంటే ఎందుకు నాకు ఈ వెధవ బ్రతుకు? మీరేం చేయమన్నా చేస్తానే, ప్రాణాలు ఇమ్మన్నా ఇచ్చేస్తానే. దాకా చూడండి, ఇగో ఇదిగో కట్టిపెట. చెల్లికి ఈ సంబంధం తప్పించారు కాదు కదా? అదొక్కటే అదొక్కటే సాధ్యమైంది కాదు. అయితే మీతో నాకేం పని? ఇంత సందడిగా పెళ్లి పనులు చేయిస్తున్నారే. మా నాన్నకు తోచకపోతే మీకైనా తోచకూడదా ఈ సంబంధం కూడదని? దాని మీద మీకు కూడా ఇంత కనికరం లేకపోవాలా? లబ్ధావధానులు మీ అన్నగారిని కాబోలు, మీకు సంతోషం. బాగా సంతోషం. ఈ సంబంధం అవుతుందని నేను ఎంత ఖేదిస్తున్నాను ఆ భగవంతుడికి తెలియాలి. ఈ సంబంధం తప్పించాలని చడచీవాటు పెడుతూ మా అన్న పేరున 2 టవల్ ఉత్తరం నచ్చాను. వాడు చెవిని పెట్టాడు కాదు. నేను ఏం చేతును? వాణ్ణి స్మరిస్తేనే పాపం వస్తుంది. ఊరికే కూర్చుంటే మీ తండ్రి ఏమనుకుంటాడో అని మీ ఇంట అరవచాకరీ చేస్తూ ఏనాటికైనా నీ కనికరం అవుతుందా అని ఒక్క మనిషిని 100 మంది చేసే పని చేస్తున్నాను. అంతేకాని ఈ నమ్మిన నౌకరి మీద మీకు భారంగా ఉంటే ఎవరికీ చెప్పకుండా ఈ రాత్రే లేచి మా దేశానికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోకండి. నేను మాత్రం వెళ్ళిపోయే సాధనం ఎలాగా? ఎన్నో మాటలు ఏమనుకుంటాను. ఈ పెళ్లి తప్పించలేకపోయానే నాకెంతో ఇష్టమైన బంగారు బొమ్మ లాంటి ఈ బుచ్చమని పురుస్త్రీని చేయలేకపోయానా అని విరక్తి పుట్టి వెళ్ళిపోదామని నిశ్చయించుకునేసరికి కాలు ముందుకు వేస్తే మనస్సు వెనక్కి లాగి ఏమీ తోచేది కాదు. పైకి పోదామని తొందరపడినా నా బుచ్చమ్మ నా బుచ్చమ్మ కనబడకపోతే బతకడం ఎలాగా? తనకి కనికరం లేకపోయినా ఇక్కడే ఉండి చూసైనా సంతోషిద్దామని ఉండిపోతూ వచ్చాను. మీరు చెప్తే లబ్ధావధానులు గారు పెళ్లి మానుకుంటారని తమ్ముడు చెప్పాడు. నేను చెప్పిన మాట ఈ భూప్రపంచంలో ఎవడూ కొట్టేయలేడు. ఆ ఊళ్ళో రావపంతులని పరమ దుర్మార్గుడైన నియోగ పంతులు ఉన్నాడు. వాడు సాయంత్రాన్ని ఉంచుకున్నాడు, ఎన్నో సంవత్సరాలని కూల్చాడు. మీరేం చేయమంటే వచ్చేస్తాను. మీరు చెప్తే లబ్ధావధానులు గారు పెళ్లి మానుకుంటారని తమ్ముడు చెప్పాడు. నేను చెప్పిన మాట ఈ భూప్రపంచంలో ఎవడూ కొట్టేయలేడు. అందుకని వెంకటేశం అలా అని ఉంటాడు. కానీ మీ తండ్రి ఒకడు, మా అన్న ఒకడు లోకాతీతుడు. నీ మొగుడు నేను పెళ్లి చేసుకుని ఎంత సుఖపెట్టాడో మా అన్నయ్య నీ చెల్లెల్ని అంతే సుఖపెడతాడు. ఆఫ్రికాలో స్లావరీ అని ఉంది, అనగా మనుషుల్ని వట్టి పశువుల్లాగా బజార్లో అమ్ముతారు. ఎవరు కొనుక్కుంటే వాళ్ళ ఇంట్లో ఆ మనిషి బతికినన్నాళ్ళు చాకరీ చేయాలి. అలాగే మా అన్న మీ చెల్లెల్ని పెళ్ళనే మిషన్ మీద కొంటున్నాడు. వాడింట జీతం లేని బాపనక్కలాగా చాకరీ చేస్తుంది వాడి ఆశ. నేను కూడదని ఎంత గడ్డి పెట్టినా వాడు విన్నాడు కాదు. ఈ కష్టాలన్నీ ఇలా ఉండగా నాకు మరో భయం కూడా వేస్తుంది. నువ్వు కోపం తెచ్చుకోనంటే చెప్తాను. మీరేం చెప్పినా నాకు కోపం లేదు. ఆ మాత్రం ధైర్యం ఇస్తే నాకు కావాల్సింది ఏమిటి? రామచంద్రపురం అగ్రహారీకులు పరమ దుర్మార్గులు. మా అన్న పోయిన తర్వాత నీ చెల్లెలు తిన్నగా ఉండనివ్వరు. అది కూడా మీనాక్షి మోస్తరే అవుతుంది. మీనాక్షికేం లోపం వచ్చింది? ఏం చెప్పను, కడుపు చేయించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అయినా నీ దగ్గర నాకు దాపరికేం ఉంది? దాని మూడు పోయిన తర్వాత ఏటేటా దాని కడుపు అవుతూ ఉండడం, అయినప్పుడల్లా వాళ్ళ మాలిన అల్లరిను, ఒకప్పుడు ప్రాణభయం కూడా చేస్తుంది. ఆ ఊళ్ళో రావపంతులని పరమ దుర్మార్గుడైన నియోగ పంతులు ఉన్నాడు. వాడు సాయంత్రాన్ని ఉంచుకున్నాడు, ఎన్నో సంవత్సరాలని కూల్చాడు.
మా అన్న వ్యవహారాలన్నీ అతనే చూసుకుంటూ ఉంటాడు. మా అన్న చచ్చిపోయిన ఉత్తరక్షణం వల్ల మాలిన ధనం నీ చెల్లెల చేతికి వస్తుంది. స్వాతంత్రం కూడా కలుగుతుంది. ఏమిటిది అని అడిగేవాడు ఉండడు. జరిపడానికి తప్పే ఉంది. నేను కట్టులో ఉన్నాను కదా అని నువ్వు అనొచ్చు. మొగుడు ఆశ ఇంతవరకు నీ చేతికి రాలేదు. మొగుడు గడపైన నువ్వు తొక్కలేదు. అవునా? అవును. తల్లిదండ్రుల చాటుని ఖాయిదాగా ఉన్నావు. పరాయి వాడు ఇంట్లో అడుగు పెట్టలేదు. కానీ ఇలా ఎంతకాలం పెడుతుంది? నేను తల్లిదండ్రులు కలకాలం చూసుకోలేరు కదా. వాళ్ళు పోయిన తర్వాత నీకు కూడా స్వతంత్రం వస్తుంది. ఏ కాలంలో మనస్సు ఎలా ఉండడం? నువ్వు కాలు దాడిన తర్వాత ఏమనుకుంటావు? అయ్యో, నాడు గిరీశాన్ని శాస్త్రోక్తంగా పెళ్ళాడి పుణ్య స్త్రీనే పిల్లామేక కలిగి అష్టైశ్వర్యాలతో తొలతూగుదినే ఈ దురవస్థ రాకపోనే అని విచారిస్తావు. అప్పుడు నేను ఎక్కడుంటాను? స్వర్గంలో నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ పెళ్ళైన తర్వాత వెంకటేశ్వరం నేను పట్టణానికి వెళ్ళిపోతాం. నిన్నే తలుచుకుంటూ నిద్రాహారం మాని కొన్ని రోజులు ఉంటాను. మనిషి అన్నవాడు నిద్రాహారాలు మాని ఎన్ని రోజులు ఉండగలడు? నిన్ను తలుచుకొని తలుచుకొని నిద్ర పట్టక రెండు జాములు రాస్తున్నాడు. ఈజీ చైర్లో కూర్చుని ఉండగా ఎదుట డస్క్ బల్ల మీద మెరుపు దీపం, గోడ నిలువుటద్దం ఉన్నాయి. ఆ నిలువుటద్దంలో నన్ను నేను చూసుకుంటూ, అయ్యో ఈ సొగసైన ముఖం, తామర రేకు లాంటి ఈ నేత్రాలు, ఈ సోగ మీసాలు అన్నీ వృధాయే కదా. ఎవరు చూసి ఆనందించరు? నా బుచ్చమ్మను పెళ్లి చేసుకోపోయిన తర్వాత ఈ బతుకెందుకు? అని నిస్పృహతో సర్వ టేబుల్ సరుగు తీసి చోడుగుళ్ళ పిస్తాలు ఎక్కువ పెట్టుకుని గుండె దూసుకుపోయేలాగా కొట్టుకోకండి, మీరు ఎలా అంటే నాకు ఏడుపు వస్తుంది. తక్షణం దేవతలు విమానం పంపించి దాన్ని స్వర్గానికి తీసుకెళ్ళిపోతారు. స్వర్గానికి వెళ్ళాన్ని అక్కడ కూడా సుఖంగా ఉంటాననుకుంటున్నారు వదిన? నానాభరణ భూషితురాలయ రంభ తక్కుతూ తారుతూ వచ్చి, హా ప్రియ గిరీశ, నీలాంటి సుందరుణ్ణి ఎన్నడూ నేను చూడలేదు, రమ్ము నన్ను చేకమ్ము అన్న రెక్కపట్టుకులు అవుతుంది. అప్పుడు నేనే ఉంటాను, చే అవతలకి పో, నేను యాంటీ నాచ్ సాంధాన్ని తాగితే పరమ అపవిత్రంగా తలుస్తాను. పియర్ సబ్రాస్ తోగితే కానీ కల్మషం పోదు. నువ్వో రంభవే, మా బుచ్చమ్మ సొగసుకి వడ్డీకి పనికిరావు. అంటాను అలాగే ఆ నానక ఊరవశి తిరోత్తమ యావన మంది అప్సరసల్ని తన్ని తగిలేస్తాను. కాషాయ వస్త్రాలు ధరించి కల్పవృక్ష ఛాయలు, ఆ బుచ్చమ్మ ఆ బుచ్చమ్మ అని నీ పేరే జపం చేసుకుంటూ కొన్ని సంవత్సరాల పద్మాసనం మీద ఉండిపోతాను. కొన్నాళ్ళకి నా తపస్సు ఫలించి నువ్వు నందనవనంలోకి చంద్రోదయంలాగా వస్తావు. నేను కళ్ళు తెరిచి నేను చూసి, హా ప్రియురాల ఎన్నాళ్ళ కనిపించో అని అమాంతం కావలించుకుంటాను. అప్పుడు నీ మొదటి మొగుడు ఆ ముసిలి వేధవ గావంతా కొట్ట కట్టుకుని పొడుముక్కుతోటి అని అడు రాబోతాడు. నువ్వు పుచ్చమ్మకి తగవు, నీ రూపాయలు నువ్వు పట్టుకుపో అని తల్లి తగిలేస్తాను. అప్పుడు మన ఇద్దరం సుఖంగా స్వర్గంలో శాశ్వతంగా ఉండిపోతాం. ఏడుస్తున్న దాన్ని నవ్విస్తారు. నువ్వు నన్ను పెళ్ళాడితే మనం బతుకున్నంతకాలం నవ్వుకుంటూ ఆనందిస్తూ కాలం వెళ్ళబుస్తాం. కనుక నాతో వెళ్ళిపోయా. అమ్మ నాయన, నేను మీతో రాను. సరే, రాకపోతే నేనే కదా ప్రాణత్యాగం చేసేది. పిడానాడా పోయే? అలాంటి మాటలు అనకండి. ఉన్న మాట అంటే తప్పే ఉంది. నా ప్రాణానికి నీ చెల్లెల మీద కనికరం కద్దా. అదేం అలా అడుగుతారు? నిజంగా కనికరం ఉందా? ఉండకుండా ఉంటుందా? ఉంటే ఈ పెళ్లి తప్పించే సాధనం నీ ఒక్కరి చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనా? అక్షరాల ఏం చిత్రమైన మాటలు చెప్తారు. ఈ భూప్రపంచం మీద ఉండుకున్న స్త్రీలందరిలోనూ నిన్ను ఒకరితనే వలిచి నీకు సుతరాములు లొంగిపోబట్టే కదా నా బతుకు హాస్యాల పాలైంది. నీ తోడు అలా అనకండి. పోనీ, ఆ మాత్రం భరోసా ఇచ్చావు. ఒక మాట మాత్రం ప్రమాణం చేసి చెప్పు, నీ చెల్లెలు పెళ్లి తప్పించడం సాధ్యమైతే చేస్తావా? చెయ్యనా? ఏమో చేస్తావో చెయ్యవో, చేస్తానని ప్రమాణం చేస్తేనే చెప్తాను. ఏమని ప్రమాణం చేయను? నా మీద ప్రమాణం చెయ్యి. మీ మీద ప్రమాణమే చెప్పండి. అయితే విను, ఒంటరిగా చూసి ఈ మాట నీతో రహస్యంగా చెప్పాలని కాచికాచుకుండగా ఈరోజు మీ తండ్రి ఊరికి వెళ్ళడం, మీ అమ్మ వాకిటి ఉండడం మంచి సమయం చిక్కింది. చెవి ఒగ్గి విను, నీ చెల్లెలు పెళ్లి తప్పిపోవాలంటే ఒకటే మార్గం ఉంది. ఏమిటది? ఏమిటంటే నువ్వు ముందు వెనక ఆలోచించకుండా నాతో లేచి వచ్చి నన్ను పెళ్లి చేసుకోవడమే. లేకపోతే నీ చెల్లెల పెళ్లి తప్పదు. ఏమిటి, నేను మీతో లేచొస్తే మా చెల్లెల పెళ్లి ఆగిపోతుంది, ఏమి చిత్రాలు? ఈ విషయం నీతోనే ఒప్పిస్తాను, నువ్వు రా కూర్చో. పెళ్లికి తరలి వెళ్ళినప్పుడు రెండో రోజు రాత్రి బండివాడి చేతిలో 4 రూపాయలు పెట్టి నీ బండి తప్పించి అనకాపల్లి రోడ్డు పట్టిస్తాను. అక్కడి నుంచి రామవరం దాకా మా స్నేహితులు అంచి బళ్ళు ఖడాయిస్తారు. ఆడుతూ పాడుతూ తౌడాయించి
రామవరంలో పెళ్ళాడేసుకుని సుఖంగా ఉందాం. ఇక మీ వాళ్ళ సంగతి ఏమవుతుంది? మనం ఉడాయించిన మర్నాడు తెల్లవారుగట్లా నీ బండి కనబడ కలవరపడి మీ వాడు నెత్తి నోరు కొట్టుకుంటారు, నీ చెల్లెలి పెళ్లి ఆగిపోతుంది. మరో రెండు రోజులకి మనందరం పెళ్లి చేసుకునే విషయం తెలుస్తుంది. ముసలాడికి నేను కట్టబెట్టడం వల్ల వచ్చిన చిక్కులు చూస్తూ నీ తండ్రి నీ చెల్లెలికి మళ్లీ ముసలి సంబంధం చేయడు. ఒకవేళ నీ తండ్రి చేస్తానని మూర్ఖించి పెళ్లి చేస్తానన్నా, ఈ తమాషా అంతా విన్న మా అన్న నీ చెల్లెలు పెళ్లి చేసుకోడు. ఇది సిద్ధాంతం, అవునా కాదా? అవును కాబోలు. అయితే మరి సమ్మతమేనా? ఎందుకు? నాతో వెళ్ళిపోయి రావడానికి. అమ్మ నాయను, నా ప్రాణం పోయినా నేను మీతో రాను. రాకపోతే నీ చెల్లెలికి పెళ్లి ఖాయం, నాకు చావు ఖాయం. అలా అనకండి. అనకపోతే మాత్రం చావు తప్పుతుంది కనుక. నువ్వు లేనిది నేను బతకలేను, అది ఒక చావు. నా మీద ఒట్టేసి మాట తప్పితే దేవుడే నన్ను చంపేస్తాడు, అది ఇంకో చావు. నాకు చావు ఎలా తప్పుతుంది? నా నుంచి మీరు చచ్చిపోతే నేను చచ్చిపోతాను. చచ్చిపోకండి. నా వశమా? మనిద్దరం ఇలా కష్టసుఖాలు మాట్లాడుకోవడానికి మళ్ళీ అవకాశం ఉండదు. ఒక్క మాట చెప్పు, నన్ను బతకమన్నావా చావమన్నావా? నన్ను బతకమన్నావా చావమన్నావా? నన్ను బతకమన్నావా చావమన్నావా? వెయ్యేళ్ళు బతకండి. అయితే మరి నాతో రావడం ఖాయమేనా? నాతో రావడం ఖాయమేనా? మీరేం చేయమంటే అది చేస్తాను. ఆయన ఏ పాపం చెయ్యబట్టో దెయ్యాన్ని వై పుట్టావు, నన్ను చంపేస్తే బ్రహ్మహత్య చుట్టుకుంటుంది. నాయన తండ్రి బాబు, ఆ మీ మామగారి పేక పిసిగాయి. ఇది రెండో పెళ్లి ఉండే దీని ముగ్గురు పిశాచమైనాడు, నన్ను కట్టేస్తాడు. ఏమిటి సాధనం? ఏమిటి నాన్నా, ఏమైంది? నువ్వు అవతల పో, నన్ను పిలుస్తాను కదా వచ్చినా. ఈ మొండను అవతల ఉండ, మనం నువ్వు మన గదిలో ఉండమ్మా. ఏమిటి నాన్నా? నేను బతకను. ఏమొచ్చింది? కడుపు నొప్పా? కాళ్ళ నొప్పా? కడుపు నొప్పి కాదు, కాళ్ళ నొప్పి కాదమ్మా. విధవ ముండని పెళ్లి అనుకోకే విధవ ఎలా బతుకుతాడమ్మా? ఏమిటి ఒక అయితే మాటలు? మీకు లేనిపోయిన అనుమానం ఎవరు పెట్టారు? అనుమానం కాదు తల్లి, నిజం నిజం నిజమమ్మా. ఊరంతా ఇదే మాట. ఈ రామపంతులే ఇలాంటి లేనిపోయిన అపవాదాలన్నీ వేస్తూ ఉంటాడు. కనపడ్డవాడితో అలా ఊసి పెడితే ఊరంతా అనుకోరు. బంగారం లాంటి పిల్లని ఇలాంటి మాటలాడి బెంబేలు పెట్టకండి. పాపం తండ్రి వెళ్ళిపోయినాడని రాత్రి పగలు ఏడుస్తున్నది. విధవ తండ్రి, బోడి తండ్రి రెండో పెళ్లి ముండని తీసుకొచ్చి నా గొంతుకు ముడేసి అమాంతం నా కొంపు ముంచాడు. ఇకనేను బ్రతకను, ఇకనేను బ్రతకనమ్మా. రెండో పెళ్లి ముండా, రెండో పెళ్లి ముండా అని శుభమల్లి అనకండి. మీరే ఇలా చాడుతూ ఉంటే ఊరంతా అనుకోవడం ఆశ్చర్యమా? మాట్లాడక ఊరుకోండి. ఊరుకోవడం ఎలాగే? మన ఊరా మన దేశమా? రెండో పిల్ల ముండ కాకపోతే ఆ విధవ తండ్రి పేరేని చెప్పకుండా పారిపోవడం ఏంటి? సిద్ధాంతితో చెప్పేటే పేరు? వాడి శ్రాద్ధం చెప్పాడు, సిద్ధాంతి గడిగో పేరు చదువుతున్నాడు. అతగాడికి మాత్రం కొత్త వాడి పేరు జ్ఞాపకం ఉంటుందా ఏమిటి? మన పిల్ల మన ఇంట్లో ఉన్న తర్వాత అతగాడి పేరుతో మీకేం పని? ఈ పెళ్ళాముండ మన ఇంట్లో ఉంటే నేను చచ్చిపోతాను, మనకి బతకను. వెర్రి కేకలేక నోరు మూసుకుని ఊరుకోండి. ఇరుగు పొరుగు వాడు నవ్వగలరు. మీ మామగారు ఎంత మహాపండితుడు, ఎంత దొడ్డ మనిషి. లేనిపోని అనుమానాలు పెట్టుకోకండి. పసిపిల్ల బెంగ పెట్టుకోగలదు. ఓ సుబ్రష్ట, నీకు వాడు ఏమైనా ఇచ్చాడు ఏమిటి? వాణ్ణి వెనకేసుకు మాట్లాడుతున్నావు. నీకు నేను చచ్చిపోవాలనుంది కావాలి. ఏమిటా మతిపోయిన మాటలు? అతగాడు నేడు రేపో వచ్చి ఇలాంటి మాటలు అన్నందుకు మన నోట్లో గడ్డి పెడతాడు. రావనాదయ్యా, మరి వాడెక్కడొస్తాడే? నాకు చావు తప్పదే. చావేం వచ్చింది ఇప్పుడు? ఒకవేళ రెండో పిల్ల అయితే మాత్రం గుప్చుప్ అని నోరు మూసుకుని ఊరుకోవాలి గాని ఇలా అల్లరి చేసుకుంటారు? చూడండి, ఈ రోజుల్లో ఎంతమంది రెండో పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారు కారు. అయినా పిల్ల బుద్ధిమంతురాలు, మీ అదృష్టం వల్ల దొరికింది. ఊరుకోండి మాట్లాడకుండా. నా అదృష్టం తగలబడ్డట్టే ఉంది. నీకేం పోయి కాలం వచ్చింది?
నువ్వు కూడా ఈ కుట్రలో చేరి నీ తండ్రి కళ్ళు కప్పి వెధవ పెళ్లి చేసేవే. వెధవని పెళ్ళాను కుక్క వెధవా, నీ బుద్ధి ఎక్కడికి పోయిందిరా, నీ చదువు ఎక్కడికి పోయిందిరా, నీ వేదం తగలబడ నేను బతకనే. నవ్వుతావేమే భ్రష్టాచారి ముండ, నీకేం పోయి కాలం వచ్చింది. నువ్వు కూడా ఈ కుట్రలో చేరి నీ తండ్రి కళ్ళు కప్పి వెధవ పెళ్లి చేసేవే. వెధవని పెళ్ళాను కుక్క వెధవా, నీ బుద్ధి ఎక్కడికి పోయిందిరా, నీ చదువు ఎక్కడికి పోయిందిరా, నీ వేదం తగలబడ నేను బతకనే. నవ్వుతావేమే భ్రష్టాచారి ముండ, నువ్వు నీ సవిత్రి కలిసి నన్ను చంపేసి రాజమహేంద్రం పారిపోయి వెధవ పెళ్లి చేసుకుంటారు. నాకు తెలుసు, గిరీశంగాడి మాట విన్నాను గాను, చెవిని పెట్టాను గాను, నా సొమ్మంతా ఘటాశ్రాద్ధ పదవుల పాలవుతుంది. పో, నీకెందుకు, నేను పడుకుంటాను, మళ్ళీ వస్తాడు కావాలరా దేవుడా. ఎవరినన్నా? వాడే, నీకెందుకు, పో, వాడు నా పేగ పిసిగేస్తాడు, నీ కోరిక తీరుతుంది, పో. నువ్వు అలాంటి నాకు ఏడుపు వస్తుంది, నేను ఇక్కడి నుంచి కదలను. అయితే ఇక్కడ పక్కేసి పడుకో. పడుకుంటాను, ఎవడు మీ పీక పిసుకుతాడు? ఆ ముండ మొదటి మొగుడే, నువ్వు రాకముందు నా గుండెల మీద ఎక్కి పీక పిసిగేటప్పటికి ప్రాణం పోయిందనుకున్నానే. నిజంగాను కలకన్నారు కావులు నాన్నా? కలెక్కడికలే, పీక నులుసుకుపోతేను. మొదటి మొగుడిని మీకేం తెలుసును? వాడే చెప్పాడే, వెధవా నా పెళ్ళాన్ని పెళ్ళాడావు, నిన్ను చంపేస్తానన్నాడే. ఎలా ఉంటాడు? గిరీశంగాడు మూడు మూర్తులునే. కలకాబోలు నాన్నా, అదే తలుచుకొని పడుకుంటే చిన్నబాబు కల్లోకొచ్చాడు కాబోలు. నేను చస్తే ఎవరికి విచారం? ఆ పిల్లని వెళ్ళి అడుగుదునా? వద్దు వద్దు, తొందరపడకు. నన్ను తిట్టేస్తున్నారు, దాని చచ్చిన మొగుడు మిమ్మల్ని చంపేస్తాడని భయపడుతున్నారు. ఎందుకీ తంబళ అనుమానం? ఓ మాట దాన్ని అడిగేస్తే ఉన్న నిజం తెలిసిపోతుంది. నీతో నిజం చెబుతుంది? ఆ, నాకు నిజం చెబుతుంది. అది ఉట్టి సత్తకాల పిల్లనన్నా, నాకు ఎంతో ఉపచారం చేస్తుంది. దాన్ని పాడు చేస్తున్నావు. ఇలాంటి మాటలంటేనే నాకు అసహ్యం. మీరెక్కడో తడుచుకుని ఉంటారు కాబోలు, అందుకే దుష్టకాలు వచ్చింది. అంతేగాని రెండో పెళ్లి మూడో పెళ్లి అని వెర్రులోడకండి. పూజారి గౌరయ్య అని పిలుస్తాను, అతగాడింత మంత్రించి విభూతిస్తాడు, రాసుకుని పడుకోండి. వద్దు వద్దు, కొంప తీస్తావా ఏమిటి, వాడు వస్తే ఏమని చెప్పడం, దాన్నే నిజం అడుగుదు. నేను అడగను, నా నడ్డమైన తిట్లు తిడుతున్నారు, అందుకే నేను అడగను. నేను అసలు దాంతో మాటలే ఆడను. నా తల్లివి కావు, అమ్మాట వెళ్ళి అడిగమ్మా. ఓ పన్న యాకరి పెట్టిదా, గాయత్రీ స్మరణ చేసేదా, ఈ వేదాలు ఈ మహామంత్రాలు దెయ్యాలకి పేలపిండి కూడా కావు. శాపర మంత్రాలు నేర్చుకుందామంటే పిడిచుకొడతాయేమో అని భయం. ఏమిటి సాధనం? రామనామ స్మరణ చేస్తాను, రామనామ తారకం, భక్తిముక్తిదాయకం, జానకి మనోహరం, సర్వలోక నాయకం. ఈ మొండి ఇంట్లో ఉంటే నేను బతకను. రామనామ స్మరణ చేస్తాను, రామనామ తారకం, రామనామ తారకం. నా రుద్రాక్షమాల ఏది? నాన్నా. అమ్మా. మీ మాట నిజమే నాన్నా? నిజమే 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 నిజమే. అయ్యో అయ్యో, నాన్నా నాన్నా, పడిపోయినావేమి? నిజమే నిజమేను. ఆ మొగుడు దానికి కూడా ఇప్పుడే కనబడి ముండా మళ్ళీ పెళ్లాడతావటే, నీ కొత్త మొగుణ్ణి పీకి పీకి చంపేస్తాను చూడు అన్నట్ట. అయ్యో అయ్యో, ఈ రాహుపొందిరీళ్ళు వల్ల కాడు కాను, ఎక్కడి కనిపించాడే నాకు ఈ మాయదారి పెళ్లి, వీడి పిండం పిల్లలకి పెట్ట. అమ్మా, ఆ మొగుడు వెనవ ఎలా ఉన్నాడండి? వాడు రోజు దీన్ని కనపడతాడు నానా, వాడికి మీసాలు గిరజాలు ఉన్నాయట. వాడేనే వాడేనే. అమ్మా, ఏమిటి సాధనం, ఏనే దక్కనే. నానా, పూజారి గౌరయ్యకి కబురు పెడతాను. వద్దమ్మా వద్దు, వాడు వచ్చాడంటే ఇల్లు తినేస్తాడు. అబ్బా, తింటే తినాళ్లే, ప్రాణం కంటేనా ఏమిటి? నువ్వు వద్దంటే వినవు కదా. అమ్మా, నా మంచం దగ్గర పక్కేసి పడుకో. నువ్వు చదువుకునే భాగవతం పుస్తకం లేదు, తీసుకొచ్చి అమ్మా తల కింద పెట్టుకు పడుకుంటాను. ఈ ముండ నా ఇంట్లోంచి వెరగడైతేనే కానీ పిశాచం పోదు. వేదం చదువుకున్న ముండా కొడుకుని నా మీదే పడిందంటే ఇది బ్రహ్మరాజ్ గాని వట్టిదయ్యం కాదు. పోని అతన్నే ప్రార్థన చేద్దాం. నా పెళ్ళ మొదటి మొగుడా, కాదు కాదు లెంపలు వేసుకుంటున్నాను. నాయనా, ఈ పిల్ల మొగుడా, నువ్వే నిజమైన మొగుడివి. నేను కాను, ఆమెను ముట్టను, తాకను, పరిచర్య కూడా చెయ్యనివ్వను. నాయనా, ఏ పాపం చెయ్యబట్టో దెయ్యాన్ని వై పుట్టావు, నన్ను చంపేస్తే బ్రహ్మహత్య చుట్టుకుంటుంది. నాయనా, తండ్రి, బాబు,
ఆ మీ మామగారి పేగ పిసిగై, కాకపోతే ఆ రామపంతుల పేగ నులిమి నన్ను రక్షించు తండ్రి. ఎలాగైనా నాకు చావు తప్పదు. అయ్యయ్యో, ఏం భ్రష్టాచారం మొక్కలేసినావయ్యా? ఎప్పుడు నువ్వు వింటాను? చూసి వేశానా ఏమిటి? నీ దరిద్ర దేవతని తిట్టు. ఉలక్కుండా పలక్కుండా ఈ గదిలోనే కూర్చోండి. ఆయన పరున్న తర్వాత వచ్చి తలుపు తీసి వదిలేస్తాను.